మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అంబేద్కర్ నగర్లో కాలనీవాసులు అంబేద్కర్ 65వ వర్ధంతి ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా యాదగిరి మాట్లాడుతూ, భారతదేశంలోని అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాల మహిళలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి, ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్నవారు రాజయ్య, యాదయ్య, బాలరాజు, సురేష్, గణేష్, చంద్రశేఖర్, దాసు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే మీరు ఈ పూలమాల ఏలేదో ఆ సీట్లో కూర్చునే అధికారం మీకు లేదు, దళితులే దళితులు అవమానించే అధికారం ఎవరికి ఇవ్వలేదు. మేము మర్యాదలు చెప్తా ఉన్నాం. ఇటువంటిది మళ్ళీ జరగదు. చర్య జరిగితే మాత్రం కఠినంగా ఉంటుంది మా పోరాటం. ఈ అంబేద్కర్ నగర్ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. సామాజిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని భావము విశ్వాసము ధర్మము మరి ఆయన అడుగు జాడలు నడుస్తున్నామని మనవి చేస్తూ థ్యాంక్ యూ. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అనగారి అక్కడ పోరాట రాష్ట్ర కార్యదర్శి సిఎల్ యాదగిరి గారికి మరియు ఎల్ఐసి యాదాన్న గారికి మరియు అడ్వేదైనటువంటి దంపల రాజయ్య గారికి మరి మా సంఘ సభ్యులు బాలరాజన్న గారికి, ఆనంద్ గారికి, మంత్రి శేఖర్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారికి మరియు పరమేష్ గారికి మరి మేము ఎప్పుడు విలిసిన సిబ్బందితోటి మాకు అందుబాటులో ఉండి మన ప్రిన్సిపాల్ సూపర్వైజర్ గణేష్ గారికి ఇక్కడికి వచ్చినప్పుడు నా తోటి మిత్రులకి పేరు పేరు నా చేతులు చెప్తా ఉన్నా. మిత్రులారా, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఈరోజు వర్ధంతి. ఇక్కడ యావత్ భారతదేశమే కాకుండా అమెరికాలో కూడా ఎంతో ఘనంగా ఆయన వర్ధంతి జరుపుకుంటున్న రోజు మీకు అన్నీ తెలుసు. ఆయన చెప్పాలంటే ఆయన చరిత్ర చెప్పాలంటే అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ సభ్యులకు ఒక విన్నపం. మనము ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాం కానీ చేయలేకపోతా ఉన్నాం. ఈ రోజు గారు రచించినటువంటి మరి రాజ్యాంగంలో ఉన్న 2 పేజీలు వారానికి ఒక్కసారి చదివి దాన్ని మనం పఠనం చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంతోమంది మహానీయులు ఉన్నారు. మా రామస్వామి మరి ఇలాంటి మహానీయులు వారు చేసినటువంటి గుణగణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి మన పిల్లలకు బోధించవలసిన అవసరం ఉంది. మరి మనం కూడా చేతనవంతంగా దిగుబాటు చేయవలసిన అవసరం ఉంది అనేసి తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘానికి మరియు ఇంటికి వందనాలు తెలియజేస్తూ జై భీం తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నాను. అమర్ హే బాబాసాహెబ్ అంబేద్కర్! అమర్ హే అమర్ హే! అమర్ హే బాబాసాహెబ్ అంబేద్కర్! అమర్ హే అమర్ హే! భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్! అమర్ హే అమర్ హే! జోహార్ మహానీయులకు! జోహార్! జోహార్ మహానీయులకు! జోహార్! అమర్ హే దళిత మృత వీరులు! జోహార్! అందరు కూడా ఉన్నత చదువు పిల్లలు చదివించినప్పుడే మన బాబాసాహెబ్ అలాగే మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రాజ్యాంగ దారం దిశగా పయనించి మనలోనే ఒక మంచి నాయకుడిని
ఎన్నుకున్నప్పుడే మన జీవితాలు మన బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి గబ్బర్ రాజన్న గారికి ఈరోజు ఈ విగ్రహం స్థాపించి అంబేద్కర్ ప్రాంతంలోని 225,000 మంది జనాభాలోని 120,000 మంది దళితులే ఉంటారు కాబట్టి 5 సంవత్సరాలు పూర్తయింది, 6 సంవత్సరం అయింది. ఆనాడు గబ్బర్ రాజన్న గారు నేను ఆనాడు వార్డు మెంబర్ని అనేకమైన ఆఫీసర్ దగ్గర తిరిగి మరి ట్యాంక్ పడిపోయినా కావచ్చు, జూనల్ కమిషనర్ కావచ్చు, ఒక నెల పాటు తిరిగి ఈ పూలమాల వేయడానికి అనేకమైన కష్టాన్ని సాగుతుంది. ఎన్నికలు చేసాము, ప్రభుత్వము కరోనా కారణంగా చాకు చూపించి పూర్తి చూపించి ఆపడానికి ప్రయత్నిస్తుంది. స్థానికమైన ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ బస్తీ ప్రెసిడెంట్ అయిన శంకర్ కానీ, ఇక్కడ ఎంతోమంది నాయకులు కష్టపడి ప్రతిసారి ఇక్కడ ఎన్నో, నేను వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, ప్రతిసారి ఇక్కడ వర్ధంతి చాలా ఘనంగా చేస్తారు. ఏ ప్రోగ్రామ్ అయినా ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ పనులు పక్కకు పెట్టి వీళ్ళు చాలా ఈ బస్తీని చాలా కంటికి రెప్పలాగా నలుమూలలో చూస్తారు. కాబట్టి వాళ్ళకే దక్కేది ఈ వర్క్ చేయడం. కానీ ఇంకోటి ఏంటంటే, పొద్దున్నే ఈ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు నాకు ఏం చెప్తారంటే, గణేష్ అక్కడ రేపు వర్ధంతి ఉన్నది నాకు నీట్గా చేయాలని చెప్తారు. మార్నింగే వర్క్ మార్నింగ్. ఇంకోటి ఏంటంటే, మాకు వర్కర్కు చెప్తా రేపు వర్ధంతి ఉన్నది, అంబేద్కర్ వర్ధంతి ఉన్నది, జ్యోతిరాయ్ పులే ఉన్నది, మీరు వాటర్ వేసి కడగాలంటే వాళ్ళు లేబర్ అంటారు. ఆయనకు సేవలు చేసుకోవడము మాకు పూర్వజన్మ సంస్కృతం. ఇప్పుడు ఎందుకంటే ఈ వర్కర్స్ కూడా ఏడ బొమ్మలు కడిగి ఇట్లా చేసి ఈ ముగ్గు వేయడము ఏడ చేయలేదు. షీపింగ్ చేసుకుంటూ పోయేవాళ్ళు మా జిహెచ్ఎంస్ వర్కర్స్ కానీ నేను కానీ అతనికి సేవ చేయడము మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన సేవలు మేము ఎప్పుడూ మరవలేము. ఈ అంబేద్కర్ నగర్లో నేను ఇక్కడ డ్యూటీ చేయన 2 నెలల నర. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.